హైవే మీద ఉన్న డాబాలో సాయంత్రం కొంతమంది దొంగలు దొంగతనానికి వస్తారు ఇంకా అక్కడ ఉన్న పెళ్లి వాళ్ళందరినీ కాల్చి చంపేస్తారు డాబాలో పనిచేసే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతారు అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ పెళ్లి కూతురు రూహి అక్కడ డాబా టాయిలెట్లో ఉంటుంది తనకు తెలీదు బయట తన భర్త ఇంకా కుటుంబం చనిపోయి ఉన్నారు అని రూహి బయటకు రాగానే ఈ పెళ్లి కూతురు ఏం చేద్దాం నా దగ్గరకు రాకు లేరు ఆ దొంగలు రూహితో తప్పుగా ప్రవర్తిస్తారు తనని తాను కాపాడుకోవడానికి రూహి పొరపాటున టాయిలెట్ పైప్ పై కొట్టుకుని చనిపోతుంది ఆ దొంగలు అక్కడి నుంచి పది సంవత్సరాల తర్వాత ఆ చోటున టేబుల్ పై నాలుగు ప్లేట్లు పెట్టండి ఆ ఎదురుగా ఉన్న చిన్న టాయిలెట్ తలుపులో ఎవరు తెరిచారు దాన్ని తెరవకూడదని చెప్పాను కదా బాబాయ్ ఆ టాయిలెట్ కి ఎన్నిసార్లు తాళం వేసినా ఎవరు తీస్తారో తెలీదు ఇంకా రాత్రి మేము పడుకున్న తర్వాత ఆ టాయిలెట్ నుంచి ఏవో అరుపులు శబ్దం వస్తుంది మేము లేచి చూస్తే ఆ శబ్దం ఆగిపోతుంది ఏమిటో మరి నువ్వు ఆ మాటలు నా ముందు అంటే అన్నావు కానీ ఎవరి ముందు చెప్పకు లేకపోతే నా డాబా మూసేయాల్సి వస్తుంది ఆ పనివాడు పనిచేస్తూ ఉంటారు రోహన్ ఇంకా సురభి అనే భార్య భర్త ఆ డాబాకి వస్తారు సురభి నువ్వు ఆ టాయిలెట్లోకి వెళ్ళు అక్కడ ఫ్రెష్ అవ్వు నేను ఆలోపు ఆర్డర్ చేస్తాను సరే నేను వస్తాను అరే ఈ టాయిలెట్ చాలా చండాలంగా ఉంది ఎదురుగా ఇంకొక టాయిలెట్ ఉంది అక్కడికి వెళ్తాను ఆ టాయిలెట్ తాళాలు తీసే ఉంటాయి సురభి అదే టాయిలెట్ కి వెళ్తుంది ఎక్కడైతే పది సంవత్సరాల క్రితం రూహి చలిపోతుందో లోపల నుండి శబ్దం వస్తుంది అంటే ఎవరైనా ఉన్నారా మీరు ఇక్కడికి వచ్చింది మంచిది నన్ను రక్షించండి వీళ్ళు నన్ను చంపేస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరేమన్నారు నేను ఇటు చూడు నేను నిన్ను కాపాడతాను సురభి ఆ పెళ్లి కూతురు మొహం చూడగానే రూహి దయ్యం ఊపులోకి వస్తుంది సురభి కాసేపటికి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది తినడం లేదు నీ భోజనం ఆర్డర్ చేశాను నాకు ఆకలిగా లేదు నేను ఇంటికి వెళ్ళాలి కానీ నువ్వు అన్నావు కదా రెండు మూడు రోజులు మనాలిలో ఉండి ఎంజాయ్ చేద్దామని నాకిప్పుడు ఉండాలనిపించడం లేదు రోహన్ సురభిని తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు కానీ సురభి ప్రవర్తనలో మార్పు వస్తుంది సురభి నువ్వు చీకట్లో పడుకున్నాంటి చీకటిలో అంటే ఇష్టం సురభి ఆ డాబా నుంచి నుంచి తిరిగి వచ్చినప్పటి తన ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది బహుశా ఇది భ్రమ మరుసటి రోజు ఉదయం సురభి వంటగదిలో మాంసాహారం వండుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు మాంసాహారం తినవు కదా మరి ఇంట్లో శాకాహారం భోజనం ఏ వండుతాం కదా నాకు ఏం తినాలనిపిస్తే నేను అదే తింటాను నన్ను ఆపాల్సిన అవసరం ఏమీ లేదు ముసలిదాన పెద్దవాళ్లతో ఎవరైనా ఇలా మాట్లాడతారా నువ్వు నాకు నేర్పిస్తావా ఎవరితో ఎలా మాట్లాడాలో నిన్ను బ్రతక ఇవ్వను సురభి తల్లి వదిలిపెట్టు సురభి కళ్ళు తిరిగి పడిపోతుంది రోహన్ ఇంకా అతని తల్లి సురభిని ఒక తాంత్రికుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు నాకు కనిపించినంత వరకు నీ భార్య ఏదో పబ్లిక్ టాయిలెట్ ని ఉపయోగించినట్టుగా ఉంది అవును బాబా రెండు రోజుల క్రితం మేము మనాలి వెళ్ళాము రోడ్డు పక్క ఉన్న డాబాలో సురభి అక్కడ టాయిలెట్లోకి వెళ్ళింది అప్పటి నుంచి తన ప్రవర్తనలో మార్పు వచ్చింది నీ భార్య సురభి ఒంట్లో టాయిలెట్లో ఉండే దయ్యం ప్రవేశించింది మనం తనని అదే చోటుకు తీసుకుని వెళ్ళాలి మంత్రాలతో స్టో కూల్ చేస్తాడు ఈ డాబా పది సంవత్సరాలుగా మోసేసి ఉంది నా దగ్గర పెద్దగా డబ్బు లేదు అందుకే దీన్ని తక్కువ ధరకు కొన్నాను టాయిలెట్ ను వాడవద్దని దీన్ని అమ్మినవాడు ముందే చెప్పాడు కానీ అసలు ఆ దెయ్యం ఎవరు నా భార్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నిజం చెప్పు సరిగ్గా పది సంవత్సరాల క్రితం కొంతమంది దొంగలు వచ్చి పెళ్లి భారత్ మొత్తాన్ని చంపేశారు కానీ ఆ సమయంలో పెళ్లి కూతురు టాయిలెట్లో ఉంది వాళ్ళు తననే మానభంగం చేశారు ఇక నుంచి తన ఆత్మ ఎక్కడే తిరుగుతుందని అంటారు బాబు రోహన్ నువ్వు కంగారు పడకు నేను ఆ దయ్యాన్ని పిలుస్తాను తాంత్రికుడు ఆ టాయిలెట్లో ఉన్న దెయ్యంని పిలుస్తాడు అది ఎదురుగా వచ్చేస్తుంది చూడు మా భార్యని వదిలిపెట్టు నేనేమన్యాయం చేశాను మీకు లేదు నేను తనని విడిచిపెట్టను తన రూపంలో ఆ దొంగలు చంపేస్తాను అంతలో అక్కడికి నిన్ను చంపిన దొంగలు చనిపోయారు పెళ్లి వాళ్ళని చంపిన కారణంగా వాళ్ళకి ఉరిశిక్ష కూడా పడింది కావాలంటే నువ్వు ఈ న్యూస్ పేపర్ చూడు రూహి ఆత్మ ఆ హంతకుల మొహాలు చూడగానే ఎడ్చేస్తుంది తన కళ నుంచి వస్తాయి ఆ తర్వాత తను సురభి శరీరం నుంచి బయటకొచ్చి అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది గత మూడు నెలల నుంచి సింగ్ ఒక అడవిలో ఒక చింత చెట్టు కింద కళ్ళు మూసుకుని తపస్సు ఉన్నాడు ఒక ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు దానికి కారణం దాని విధ్వంసం ఇంకొక విషయం ఏంటి అంటే ఆ దెయ్యాన్ని వశపరుచుకోవడానికి ఎలాంటి ఆయుధం ఇప్పటి వరకు తయారవలేదు ఆ దెయ్యం పితూ దాని దానికోసమే తపస్సు చేస్తున్నాడు ఒకసారి రా 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 మూడు నెలల నుంచి అతను ఒక అన్నం మెతుకు కూడా తినలేదు గురువు గారు అతనికి ఆ పితే దయ్యాన్ని అర్థించమని చెప్పాడు ఎందుకు అంటే అలా చేయడం వల్ల మాత్రమే సింగ్ సఫలీకృతం అవుతాడు సింగ్ కళ్ళు మూసుకుని తపస్సులో లీనమై ఉన్నాడు దూరంగా ఒక పితూ చప్పుడు వస్తుంది సింగ్ చుట్టుపక్కల అంతా మట్టి దుమ్ము నిండిపోయింది ఇంకా ఒక భయంకరమైన దుర్వాసన అక్కడ అంతా వ్యాపిస్తుంది అరే దుర్వాసన ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన ఎంత ఘోరంగా ఉంది నేను కళ్ళు నేను పడిపోతే నా తపస్సు మధ్యలోనే ఆగిపోతుంది దుర్జన్సింగ్ కళ్ళు మూసుకుని ఇదంతా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అతనికి ఒక చప్పుడు వినబడుతుంది దుర్జన్ సింగ్ దుర్జన్ సింగ్ కళ్ళు తెరువు నేను నీ తపస్సుకి మెచ్చాను కళ్ళు తెరువు దుర్జన్ సింగ్ దుర్జన్సింగ్ కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఎదురుగా ఆ పితే దయ్యం నిలబడి ఉంటుంది దాని చేతులు చాలా ముల్లంగిలు ఉంటాయి కొంత సమయానికి అది ఆ ముల్లంగులు తింటూ పిత్తుతూ ఉంటుంది ఆ పిత్తు వాసన ఎంత ఘోరంగా ఉంటుంది అంటే దుర్జన్ సింగ్కి వాంతులు చేసుకోవడానికి అనిపిస్తుంది కానీ అతను ఆ విషయం ఆ పిత్తు పిత్తు దెయ్యంతో చెప్పలేకపోతాడు కళ్ళు మిటికరించి నన్నెందుకు చూస్తున్నావు దుర్జన్ సింగ్ చెప్పు నీకు నా నుంచి ఏం కావాలి త్వరగా చెప్పు ఓ పిత్తు నీ శత్రు వెవరు అతని గురించి నాకు వివరంగా చెప్పు దెయ్యం మాటలు విని దుర్జన్ సింగ్ మొదటి నుంచి జరిగిన కథ చెప్తాడు అది అర్ధరాత్రి ప్రజలు గాఢ నిద్రలో ఉంటారు రాజమహల్ బయట రాజ్యంలోని కొంతమంది సైనికులు కాపల కాస్తూ ఉంటారు అప్పుడే హఠాత్తుగా ఆకాశంలో మెరుపులు ఉరుములు మొదలవుతాయి ఏంటి విషయం ఇప్పుడు మబ్బు లేకుండా వర్షం కురుస్తుందా ఏంటి అలానే అనిపిస్తుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశం నుంచి పెద్ద పెద్ద నిప్పురాళ్లు కింద భూమి మీద పడుతూ ఉన్నాయి శ్యామ్ ఈ నిప్పురాళ్ళు ఆకాశం నుంచి ఎలా పడుతున్నాయి రాకేష్ ప్రమాదం కంటా వస్తున్నట్లున్నారు ఇక్కడ ఆకాశం నుంచి వస్తున్న నిప్పురాళ్లు ఒక్కొక్క సైనికుడి మీద పడేవి కొంతమంది ఇళ్ల మీద పడ్డాయి అందరూ అరవడం మొదలు పెట్టారు పారిపోండి పారిపోండి లేకపోతే అందరూ చనిపోతారు రాజావీర్ సింగ్ మాత్రమే మనల్ని ప్రమాదం నుంచి కాపాడగలడు బాజీగర్ పూర్ రాజవీర్ సింగ్ శాసిస్తూ ఉండేవాడు చాలా ధైర్యశాలి ఇంకా ప్రజలు ప్రేమించే రాజు వీర్సింగ్ కాని సింగ్ అనే రాజు కన్ను ఎప్పుడు వీర్సింగ్ రాజ్యం మీద ఉండేది దానికి కారణం ఏంటంటే వీర్సింగ్ రాజ్యంలో ఉన్న బంగారం ప్రజాపతి నాకు వీర్సింగ్ తల కావాలి ఎంత ధర అయినా సరే అతని తలన ముందుకు వస్తే నేను గర్పూర్ యొక్క అఖండ సంపాదనని యజమానికి అవ్వలేను అది నాది సింగ్ మాయా రాజు అతను చాలా శక్తులు నేర్చుకున్నాడు తన శక్తులతో అతను తన రాజ్యం రాజా వీర్ సింగ్ని ని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించాలనుకున్నాడు ఆ విషయం వీర్ సింగ్కి తెలిసేసరికి అతను కోపంతో రగిలిపోయాడు ఎన్నిసార్లు ఈ దుర్జన్ సింగ్ నా చేతుల్లో ఓడిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ నాతో యుద్ధం చేయడానికే వస్తున్నాడు అతనికి సరైన సమాధానం నేను చెప్తాను వీర్ సింగ్ కూడా చాలా శక్తులుండేవి అతను తన బాణం తీసి గురిపెట్టి ఆకాశం వైపు విసురుతాడు ఆ క్షణంలోనే వెళ్లడంతోనే లంక బాణంలాగా చాలా బాణాలు మరి వస్తున్న ఆ నిప్పు విధ్వంసం చేశాయి కొంత సమయానికి అంతా శాంతించింది అందరూ ఊపిరి పీల్చుకుంటారు కానీ దుర్జన్ సింగ్ చాలా క్రోధిస్తాడు మళ్ళీ నేను ఓటమి రుచి చూడాల్సి వచ్చింది కానీ సేనాధిపతి నేను ఆ వీర్ సింగ్ ని కుదించడానికి ఇంకా ఏమైనా ఉపాయం చెప్పండి త్వరగా దుర్జన్ సింగ్ తన దుర్మార్గాన్ని వదులుకోలేదు అతను ఇంకొక దుర్మార్గపు తాంత్రికుడితో కలిసి ఒక ఉపాయం వేశాడు ఆ దుర్మార్గపు ప్రయత్నంతో అతను మళ్లీ బాజీపూర్ మీద దాడి చేశాడు అతను ఇంకొకసారి నరికి నన్ని తలల వర్షం కురిపించాడు కాని అన్నిసార్లు వీర్ సింగ్ తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు అచ్చా అయితే ఇదన్నమాట కదా నాకు నా గురువు చెప్పారు రాజా వీర్ సింగ్కి ఒకటే ఒక బలహీనత ఉంది అది ఏంటి అంటే అతనికి పిత్తువాసన అంటే పడదు చాలాసేపు ఆయన వాసన్ని భరించలేడు దుర్వాసన కారణంగా అతను అతని శక్తులు అన్నీ మర్చిపోతాడు మామూలుగా ఏమీ చేయలేము అందుకే మేము మీ సహాయం కోరుతున్నాం పితూపితే దయ్యం దుర్జన్ సింగ్కి మాట ఇచ్చింది అతను త్వరగా బాజీగర్పూర్ రాజ్యానికి రాజు అవుతాడని అక్కడి బంగారు మొత్తానికి అతనే యజమాని అవుతాడని ఆ తర్వాత ఆ దయ్యం ఒక చిన్న చీమ రూపులోకి మారి రాత్రి వీర్సింగ్ సింగ్ మహాల్లోకి ప్రవేశిస్తుంది దయం చీమ రూపంలో ఉంది అందుకే అది అన్ని సైనికుల నుంచి తప్పించుకుని వీర్సింగ్ అదిలోకి వెళ్తుంది వీర్సింగ్ ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్నాడు అది అతని మంచం మీదకి వెళ్లి మెల్లిమెల్లిగా అది దాని నిజరూపానికి వచ్చేస్తుంది రాజా వీర్ సింగ్ ఇప్పుడు చూడు నా పిత్తు ప్రభావం ఆ తర్వాత ఆ దెయ్యం గట్టిగా ఒక పిత్తు పిచ్చుతుంది ఆ పిత్తు శబ్దం ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ శబ్దానికి వీర్సింగ్ నిద్రలేస్తాడు అది చూసి దెయ్యం అక్కడి నుంచి మాయమవుతుంది వీర్ సింగ్ నిద్రలేచి మంచం మీద కూర్చోగానే అతనికి ఆ పిత్తు వాసన వస్తుంది వీర్సింగ్ ముందుకు ఆ దయ్యం నవ్వుతూ వీర్సింగ్ నా పిత్తు నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎవరూ తప్పించుకోరు ఆ దయ్యం దుర్వాసన వల్ల రాజా వీర్సింగ్ అతని ఆలోచన శక్తి కోల్పోయి కళ్ళు తిరిగి పడిపోతాడు దెయ్యం అతన్ని కట్టేసి దాంతో అతన్ని ఎత్తుకుని వెళ్తుంటుంది అది చిన్నగా గది బయటికి రాగానే అక్కడ సిపాయిలు దాన్ని చూస్తారు అది ఎవరు మన మహారాజుని ఎక్కడికి తీసుకెళ్తుంది మన రాజు స్పృహ కోల్పోయారు ఆ దయ్యం ఏదో చేసింది అందుకే ఆయన స్పృహ కోల్పోయారు మనం మహారాజుకి సహాయం చేయాలి ఏ దయ్యమా మేము బ్రతికుండగా మా మహారాజు నువ్వు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళలేవు ఆయన్ని ఇక్కడే పెట్టు లేకపోతే నువ్వు బ్రతికి వెళ్ళలేవు సిపాయిల మాట విని దయ్యం గట్టి గట్టిగా నవ్వుతుంది మీరు నన్ను ఆపుతారా పిత్తు నేను మీకు ఇప్పుడే చూపిస్తా ఇలా చెప్పి దయ్యం తిని గట్టిగా పిత్తుతుంది ఆ తర్వాత అన్ని పక్కల దుర్వాసన పెరిగిపోతుంది దాని వాసన పీల్చుగాని అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు దయ్యం వీర్ సింగ్ ని పట్టుకుని దుర్జన్ సింగ్ కి అప్పజెప్తుంది అతను అతన్ని కారాగారలో బంధిస్తాడు ఇంకా బాజాగర్ రాజ్యం బంగారం ఇంకా రాజ్యాన్ని కబ్జ చేస్తాడు ఎన్నో సంవత్సరాల రాకల పూర్తయింది ఇప్పుడు ఈ ఈ మరియు బంగారు ఆ తరువాత దుర్జన్ సింగ్ అక్కడ ప్రజలను బాగా సతాయించేవాడు ఎవరైతే అతని మాట వాళ్ళని ఆ పిత్తిపిత్తే దెయ్యం గదిలో బంధించేవాడు ఆ దెయ్యం గదిలో ఎంత పిత్తి పిత్తితే అంత పిత్తేది అంటే ఆ వ్యక్తి వేరే దారి లేక రాజు మాటలు వినేవాడు అందరూ ప్రజలు బాధపడుతూ ఉంటారు రాజవీర్ సింగ్ భార్య చబేలి దాక్కుని అడవిలో ఉండేది తను వాళ్ళ మాటలు విని చాలా బాధపడేది ఎలా అయినా రాజా వీర్సింగ్ని విడిపించాలి అనుకుంటుంది సింగ్ హత్యాచారాల నుంచి బాజీగర్ ప్రజలకు కూడా ముక్తి కలిగించాలి అనుకుంటుంది ఒకరోజు ఒక గోడచారి ఒక మంచి శుభవార్తతో తన దగ్గరికి వస్తాడు మహారాణికి వందనాలు ఒక శుభవార్త తీసుకుని వచ్చాను మహారాణి మన వైద్య మహాముని ఆ అంతం చేయడానికి ఒక ములిమను చేశారు కొంత సమయం తర్వాత మహాముని ఒక గాజు సీస పట్టుకుని రాణి దగ్గరికి వస్తాడు ప్రణామములు మునిగారు అది గోడచారి చెప్పాడు మీరు పిత్తిపితే దయ్యంని అంతం చేయడానికి మూలిక కనిపెట్టారని అవును అవును మహారాణి మహారాణి అది నిజమే ఆ సీసాలో సుగంధం సుగంధం ఉంది ఏంటి దీన్ని పూలతో తయారు చేస్తారు ఇందులో తీయటి సుగంధం ఉంటుంది ఆ పిత్తుదయ్యం యొక్క దుర్గంధాన్ని దీనితో హరించగలం ఇంకా మహారాణి స్వయంగా ఆ సీసా తీసుకుని సింగ్ కారాగారానికి వెళ్తుంది ఇంకా రాజా సింగ్ మీద ఆ జలం చల్లుతుంది మహారాణి జరిగిందంతా అతనికి చెప్తుంది మహారాజు అతని ప్రజల గురించి చాలా చింతిస్తూ ఉంటాడు అతను మహారాణి దగ్గర నుంచి ఆ మూలిక తీసుకుని నేరుగా సింగ్ దగ్గరికి వెళ్తాడు సింగ్ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు నా ప్రజలను చాలా హింసించావు కానీ వీర్ సింగ్ మాట్లాడుతూ ఉండగానే ఆ పిత్తిపిత్తే దయ్యం వస్తుంది ఇంకా అది తిని గట్టిగా పిత్తిపిత్తుతుంది కానీ వీర్సింగ్ సిద్ధంగా ఉన్నాడు అతను ఆ మూలికని వెంటనే అక్కడ చల్లుతాడు అక్కడ వాతావరణం అంతా మంచి సువాసనతో నిండిపోతుంది ఆ సువాసన వాతావరణంలో ఆ దయ్యానికి ఊపిరాడదు దాన్ని చూసి మహారాజు వీర్సింగ్ అతని శక్తితో దానిని ఒక చీమలాగా మార్చేస్తాడు దోష్టుడా నువ్వు నా ఆయుధాన్ని నిన్ను విడిచిపెట్టను వీర్ సింగ్ వెనక్కి జరిగి అతని ఖడ్గంతో దుర్జన్ సింగ్ తల నరికేస్తాడు తరువాత వీర్సింగ్ ఆ డబ్బాని మట్టిలో పూడ్చిపెడతాడు ఇంకా ఆ రాజ్య ప్రజలకు ఆ దెయ్యం ఇంకా సింగ్ నుంచి ముక్తి కలిగించాడు